మార్కెట్ లో బాబాయ్ గారు అయితే మనం కలవడం జరిగింది. నమస్తే బాబాయ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఊరు పేరు మండలం కూడా చెప్పరాదు. పోతే మండలం కొత్తగూడెం సూర్యాపేట తాలూకు. సూర్యాపేట తాలూకు. సో మిరప సాగునే ఎన్ని ఎకరాలు వేయడం జరిగింది? రెండు ఎకరాలు నరేసిన. రెండు ఎకరాలు నరేసిన. సో ఎకరానికి ఎంత చూపుని తేలిద్ది అంటున్నారు? ఎకరానికి 30 తేలిద్ది అండి. 30 తేలిద్ది. అయినా ఇంకా పెంచు కావచ్చు కూడా. 30 పైన తేలింది. ఏ రకాలు వేసుకున్నది? యశస్వని. ఏది మీ బత్తాలి? ఇగోండి. అయ్యానా? అయ్యా. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇప్పుడు? ఇప్పుడు తీసుకొచ్చింది ప్రస్తుతం 35 బస్తాలు. 35 బస్తాలు. రెండు ఎకరాలు? రెండు ఎకరాల బావుకి. ఇది మొదటి కోత? మొదటి కోత. ఇంకా ఎన్ని కోతలు రావచ్చు? ఇంకా మూడు కోతలు వస్తాయి. మూడు కోతలు వస్తాయి. మూడు కోతలు వస్తాయి. పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి? పెట్టుబడి ఎకరానికి వస్తుంది అండి 1 లక్ష రూపాయలు వస్తుంది. 1 లక్ష రూపాయలు వస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు పాటించారు మరి మీరు? మేము ఫస్ట్ గొడ్డపేట పోసుకున్నాం అండి. గొడ్డపేట. గొడ్డపేట. ఎకరానికి ఎన్ని టిప్పులు పోసుకున్నారు? ఎకరాన్ని 4 టిప్పులు పోసినాం. ఓకే. ఇంకా 4 టిప్పులు అయిపోయిన తర్వాత పచ్చి రొట్టె పెసరేసిన. పెసర కూడా వేసిర్రు? పెసరేసి రొడావేట వేసిన. ఓకే. రొడావేట వేసిన తర్వాత మళ్ళీ సూపర్ చల్లిన. సూపర్ పైన. పైన సూపర్ చల్లిన తర్వాత ఎకరానికి ఎన్ని కట్టలు వేసుకుంటారు? బలం కట్టలు? బలం కట్టలు వేస్తామండి. ఒక 15 కట్టలు వేసాం చివరి వరకు. చివరి వరకు 15 కట్టలు అయితే ఎకరానికి వేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మరి పంట? పంట బ్రహ్మాండంగా ఉందండి. చెట్టు కేజీన్నర వరకు ఉంటుంది. కేజీన్నర పచ్చికాయ. కేజీన్నర పచ్చికాయ ఉంటుంది. నేను తెలుసా మీకు? తెలుసా? ఇప్పుడు చూస్తూనే ఉంటుంది. చూస్తుంటారా? ఓకే. ఎలా ఉంటుంది మనం చెప్పే వీడియోస్? మనం చెప్పిన వాడుతూ ఉంటారు. అయితే వేరుకులు లాంటిది వైరస్ ఈ ఎట్లాంటివి ఎటాకి కొంచెం వచ్చిందండి. ఏది? ఏరుకులుడు సచ్చుడు వచ్చింది. మరి ఆపింది ఆగింది. రోకో టైకోధర్మ సులమానాను. మరి ఇంకా వేరే వ్యవసాయం అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రైతులు? ఎలా చిన్న చిన్న తప్పులు చేసుకుంటారు కదా, అలాంటి చిన్న చిన్న తప్పులు చేసుకోకుండా ఎలా కాపాడుకోగలగాలి? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? మాకు తెలిసిన కాడికి ఎప్పుడైనా రాకముందు ముందు జాగ్రత్త ఉండాలి. ఏ రోగం రాక ఏ రోగం రాకముందు ఒక చెట్టు చచ్చిపోయిందంటే ఎమ్మటే కాపర్ కానీ మరి ఈ టైకోధర్మ కానీ రోకోని పోసి. ఎలాంటి మందులు అయితే వాడారు మీరు పంటల పైన? పంటల పైన ఇక రోగార్ కాంచి, ఎస్పెట్ కాంచి, మోనో కాంచి. ఎన్ని రోజులు ఎన్ని రోజులు గ్యాప్ లో కొడతారు? ఈ అంతకుముందు వారం 10 రోజులు కొట్టినాం పెనీరే కానించి. ఏ కొత్త మందు దొరికితే అది తెచ్చి అదే మంగు మళ్ళీ పోతే అవ్వరు తీపను ఇవన్నీగా అన్ని మొత్తం కలిపి కొట్టారు. అన్ని కలిపి కొట్టాం. కొమ్మకుళ్ళుడు వచ్చినాయా? కొమ్మకుళ్ళుడు అంటూ రాలే మాకు. ఏ సీడ్ మీరు వేసుకున్నది? తాల పర్సంటేజ్ ఎలా ఉంది? తాల పర్సంటేజ్ 5 క్వింటాలకి 3 సంచులు వచ్చింది. 5 క్వింటాలకి 3 సంచులు? 3 సంచులు వచ్చింది. చాలా తక్కువ. 3 నలభై 120. ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం? ఇప్పుడు నేను దగ్గర నాకు 15 ఏళ్ళు వచ్చిన కానీ వ్యవసాయం. 15 ఏళ్లలో అధిక దిగుబడి ఎప్పుడు సాధించావు నువ్వు? ఇదివరకు కూడా 30, 35, 40 వచ్చేది. 40 క్వింటాలు కూడా పండించావు? 40 క్వింటాల కాంచి ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి మళ్ళీ 30కి వచ్చిన. 30కి వచ్చిన 30 చిల్లర వస్తుంది. పోయిన సంవత్సరం కూడా వచ్చేసి 30 క్వింటాలు వచ్చిన. నల్లి అటాక్ గాలే? నల్లి అటాక్ అయినా మా చేను ఎట్లుంటుంది అంటే డిప్పు 40 ఇంచులు. 40 ఇంచులు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఒక్క చెట్టు అబ్బకుంటుంది. బుట్ట లెక్క ఉంటుంది. బుట్ట లెక్క ఇంతలా ఉంది. ఇప్పుడు 40 ఇంచులు పెడితే నల్లు అటాక్ అవ్వంటారా? తక్కువ తక్కువ అవుతుంది. తక్కువ ఎడంగా గాలి తోలుతుంది. నీకేందంటే తాలుగా రాదు. రాదు తాలుగా రాదు. ఓకే. ఇప్పుడు నల్లి అటాక్ అవ్వడానికి దగ్గర దగ్గర ఉంటే నల్లి అటాక్ అవుతుంది. నల్లి దగ్గర మనసు ఆరక ఎక్కువ పిల్లలు తయారైతుంది. ఓకే. ఎడం పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైనా దూరం దూరం పెట్టుకుంటేనే దిగుబడి కూడా ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. బుట్టలు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంతసేపు వెళ్ళింది వేరు, ఒక్క కోతకి ఇప్పుడు ఒకసారి వెళ్ళింది వేరండి. అవును. ఎకరానికి మినిమం 20 క్వింటాల దానికి ఒక్క కోతకి. ఒక్క కోతకి గ్రేట్ అండి. మీరు అది ఏ మందుతో స్ప్రే చేస్తారు? మొన్న ఎక్స్పోనస్ లేదు లేదు. ఇప్పుడు ఏ పంపుతో స్ప్రే చేస్తారు మీరు? తైవానేనా? ఎకరానికి ఇప్పుడు 3 ఎకరాలు డోస్ తెచ్చి 3 ఎకరాలు కొడతారా, లేకపోతే తక్కువ ఎక్కువ తెచ్చి? తక్కువ తెచ్చి ఎమ్మటెమ్మడి కొడతామండి. మేము 25 పంపులు డోసే కొడతాం. ఎకరానికి 10 పంపులు డోసే. ఎకరానికి 10 లీటర్ల బిందె తోటి. 10 లీటర్ల బిందె తోటి. చాలా మంది రైతు 10 లీటర్ల అయితే కొట్టకుండా 15 లీటర్ల బిందె అయితే కొట్టడం వల్ల డోస్ సరిపోవట్లేదు. డోస్ సరిపోవట్లేదు. అదో లెక్క ఉండాలి. లెక్క ఉండాలి. ఎక్కువ కొట్టిన కష్టమే, తక్కువ కొట్టిన కష్టమే. కష్టమే. ఇప్పుడు మీకు ఎంత మిగిలొచ్చు అనుకుంటున్నారు సుమారుగా ఈ ఇయర్?
నాకు పైసారి 6 లక్షలు మిగిలాయి. ఈసారి 8 లక్షలు మిగులుతాయి అనుకుంటున్నా. 8 లక్షలు గ్యారెంటీ మీద ఇచ్చారు. ఓకే. పత్తి ఎన్ని ఎకరాలు వేశారు మరి? పత్తి వేశారా? ఆ పత్తి వేశారు. పత్తి ఎంత అయింది? పత్తి ఎకరం 12 వరకు తెలిందండి తోడగట్టు. ఎకరానికి 12 కు. ఆ పర్వాలేదు. ఓకే ఓకే. మేము పను సంబంధులు కూడా వాడతామండి. ఆ తర్వాత దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది. 15 రోజులకు ఒకసారి కొడితే సరిపోద్ది. ఇంకా ఏ మందులు వాడతారు? నకరకల్లి నుంచి కూడా కొంచెం తెచ్చి 4 సార్లు స్ప్రే చేశాను. ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకొని ఎక్కడ మంచి మందు దొరికితే అక్కడ తేయటం కొట్టడం దాన్ని సాధించటమే. ఓకే. ఏదో విధంగా సాధించుకోవాలి. అయితే మీ సైడ్ డ్రిప్ ఎంత మొత్తం? మొత్తం డ్రిప్పే. చెన్నై డ్రిప్ ఉంది మాకు. ఈ పెట్టోడు లూజ్ పైప్ కి నల్ల డ్రిప్ ఉంది. ఎప్పుడు అదే పెట్టుకుంటారు? నల్ల డ్రిప్ వేసేయి. మరి చాకిరి ఏమంటా ఉంటుందా? చాకిరి తక్కువ ఉంటదండి. తక్కువే. ఏముండదు, ఒకటే పాటు. ఒకటే పాటు చేస్తారా? ప్లవ్ అయితే గడ్డే రాదు. గడ్డే రాదు. గడ్డే రాదు. ప్లవ్ వేసుకోవాలా? ప్లవ్ వేసుకోవాలి. ఒకటే ఒక పాటు. ఒకే ఒక పాటు చాలు. అది కూడా 8. ఇప్పుడు గడ్డి మందు పైన కొట్టుకుంటారా? అసలు గడ్డి మందు లాస్ట్ కి పల్స్ అయ్యామన్న బుడితే ఒక తడవే. ఇప్పుడు దాకా అసలు కొట్టలే. ఒకసారి కొట్టుకున్నాను. అది ఆ మధ్య నల్లిపడ్డప్పుడు పెరుగుదల ఆగినప్పుడు. ఓకే. ఇప్పుడు సూపర్ గా ఉన్నాయి. అచ్చా, ఇప్పుడు బాగున్నాయా తోటలు? ఇప్పుడు వేసినట్టు ఒక చెట్టు తలావు అంత బుట్టగా ఉంది. బుట్టగా మళ్ళీ. అచ్చా అచ్చా. సో ఇదండి రైట్. అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది సుబ్బాయ్.